వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇన్ టుడేస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లో సో మన సైక్లో యొక్క కన్ఫర్మేషన్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దామమ్మా ఇవాళ క్లాస్లోని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో బేయస్ ట్రైన్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో బేయస్ ట్రెయిన్ థియరీ ఏం చెప్తుందమ్మా సైక్లో ఆల్కెన్స్ యొక్క స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సైక్లో ప్రోపెయిన్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు సో అది ఎందువల్ల స్టేబుల్గా ఉండట్లేదు అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తే సో అందులో రింగ్ స్ట్రెయిన్ అనేది యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో యాంగిల్ స్ట్రెయిన్ డీవియేషన్ నార్మల్ డెట్రా బాండ్ యాంగిల్తో కంపేర్ చేస్తే ఇందులో డీవియేషన్ అనేది రావడం జరిగింది సో ఆ డీవియేషన్కి ఎంత వచ్చింది డీవియేషన్ అనే దానికి ఫామ్లో ఏంటమ్మా వన్ ఆట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ మైనస్ ఆల్ఫా బై టూ అని చెప్పి ఆల్రెడీ మనం దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అక్కడ మనం చూస్తే యాంగిల్ డీవియేషన్ పెరిగే కొద్దీ ఓకేనమ్మా యాంగిల్ డీవియేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది సో సైక్లోప్రోపేన్కి అన్నిటికీ కంటే కూడా డీవియేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది అండ్ కంపేర్డ్ టు సైక్లోబ్యూటేన్ అండ్ సైక్లోపెంటైన్ సో వీటన్నిటితో కంపేర్ చేస్తే ఏమవుతుందమ్మా సైక్లోప్రోపేన్ అనేది డీవియేషన్ యాంగిల్ డీవియేషన్ ఎక్కువగా ఉండడం వల్ల రింగ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో మనకి అది లీస్ట్ స్టేబుల్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అన్నిటికంటే అందులో సైక్లో ఆల్కెన్స్లో చూస్తే సో సైక్లో ప్రోపెయిన్ అనేది అన్నిటికంటే లీస్ట్ స్టేబుల్ అవుతుంది దాంతో కంపేర్ చేస్తే సైక్లో బ్యూటెన్ అనేది మోర్ స్టేబుల్ సో దాంతో కంపేర్ చేస్తే సైక్లో పెంటేన్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది సైక్లో పెంటైన్కి అన్నిటికంటే కూడా లీస్ట్ డీవియేషన్ అనేది వచ్చింది దాని తర్వాత సైక్లో హెగ్జాన్కి వెళ్ళేటప్పటికీ సో ఏమవుతుందంటే నెగిటివ్ డీవియేషన్ అనేది రావడం జరిగింది సో సైక్లో హెగ్జాన్కి వెళ్ళేటప్పటికి ఏమైందంటే నెగిటివ్ డీవియేషన్ వచ్చింది సో దీనికి నెగిటివ్ డీవియేషన్ వచ్చింది కాబట్టి సైక్లో హెగ్జేన్ అనేది లీస్ట్ స్టేబుల్ అవ్వాలి వన్ కంపేర్ టు సైక్లో పెంటైన్ సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సైక్లో హెగ్జైన్ యాక్చువల్గా చూస్తే కనుక సైక్లో హెగ్జేనే మోర్ స్టేబుల్ అవుతుంది కంపేర్ టు సైక్లో పెంటైన్ ఓకేనమ్మా సో బేస్ టైన్ థిరీ ప్రకారం ఏమవ్వాలి అంటే సైక్లో హెగ్జేన్ అనేది లీస్ స్టేబుల్ అవ్వాలి కంపేర్ టు సైక్లో పెంటైన్ యాంగిల్ డీవియేషన్ని బట్టి చూస్తే కనుక కానీ యాక్చువల్గా మనకి నార్మల్ స్ట్రక్చర్స్లో నార్మల్గా చూస్తే కనుక సైక్లో పెంటైన్తో కంపేర్ చేస్తే హయ్యర్ ఆల్కేన్స్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ సైక్లో ఆల్కేన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే మోర్ స్టేబుల్ అవుతున్నాయి సో అందువల్ల బేయస్ ట్రైన్ థీరీ మనకి ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అప్ టు సైక్లో పెంటైన్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది సో సైక్లో అనేది దీని యొక్క స్టెబిలిటీ గురించి సో ఈ బేయస్ ట్రైన్ థీరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సో దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ థీరీనే ఏంటంటే శాచెస్ మో థీరీ అమ్మ శాచెస్ మో థీరీ సో ఈ థీరీ మనకి సైక్లోహెగ్జెన్ అనేది అంటే సైక్లోపెంటైన్ తర్వాత అప్ టు సైక్లోపెంటైన్ తర్వాత ఉన్న ఏవైతే సైక్లో ఆల్కేన్స్ ఉన్నాయో అంటే హయ్యర్ సైక్లో ఆల్కేన్స్ అనేవి ఎందువల్ల స్టేబుల్ అవుతున్నాయి అన్న విషయాన్ని మనకి ఏ థీరీ ఎక్స్ప్లెయిన్ చేసిందంటే సాచస్ మోడ్ థీరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఈ సాచెస్ మోడ్ థీరీ మనకి ఏం చెప్తుంది అంటే సైక్లో అనేది ప్లేనా స్ట్రక్చర్లో లేదు అంటే సైక్లో హెగ్జైన్ తర్వాత హయ్యర్ సైక్లో ఆల్కేన్స్ అనేవి మనకి ప్లేనా స్ట్రక్చర్లో ఉండట్లేదు సో ప్లేనా స్ట్రక్చర్ కాకుండా అవి ఏమవుతున్నాయి అంటే పర్కెట్ ఫామ్లో ఉంటున్నాయి సో అందువల్ల ప్లేనా స్ట్రక్చర్ అనేది ఉండట్లేదు కాబట్టి యాంగిల్ డీవియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల అవి స్టేబుల్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో ఏ అమ్మాది అమ్మది సాచెస్ మోతిది సో ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే సో మనం సైక్లో హెగ్జైన్ గురించి చూద్దామమ్మా సో సైక్లో హెగ్జైన్ అనేది మనం ఇప్పటివరకు చదువుకున్నది ఏంటంటే ప్లేనార్ ఫామ్లో ఉంటుంది అనుకున్నాం సో ప్లానార్ అంటే సో ఇలా ప్లేన్లో ఉంటుంది అనుకున్నాం కానీ ఇది ప్లేన్లో లేకుండా ఏమవుతుందంటే ఈ రకంగా చైర్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది ఏ ఫామ్లో ఉందమ్మా ప్లేనార్ ఫామ్లో ఉండాల్సిన సైక్లో అనేది ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుందంటే ఈ రకంగా చైర్ కన్ఫర్మేషన్లో ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఈ చైర్ కన్ఫర్మేషన్లో ఉండడం వల్ల వీటి మధ్యన యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఏమీ ఉండట్లేదు నార్మల్గా ఉండాల్సిన టెట్రహైడ్రల్ బాండ్ యాంగిలే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో అందువల్ల సైక్లోహెగ్జైన్ అనేది మనం కంపేర్డ్ టు సైక్లోపెంటెన్ సైక్లో అనేది మోస్ట్ స్టేబుల్ అవుతుంది అన్నారు సో నెక్స్ట్ ఈ చైర్ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుందా అంటే సో దీని ఎనర్జీ డిఫరెన్సెస్ వల్ల మళ్ళీ ఫర్దర్గా ఏమవుతుందంటే ఇది బోట్ ఫామ్లో కూడా కన్వర్ట్ అవుతుందండి ఈ సైక్లో అనేది ఓన్లీ చైర్ ఫామ్లోనే ఉంటుందా అంటే సో బోట్ ఫామ్లో ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా దీని తర్వాత ట్విస్ట్ బోట్ అని హాఫ్ చైర్ అని సో ఈ రకమైనటువంటి కన్ఫర్మేషన్స్ని సైక్లో హెగ్జెన్ అనేది చూపిస్తుంది సో చూస్తే మొత్తం అన్ని సైక్లో హెగ్జెన్ కానీ ఇందులోకి వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా ఇది సైక్లో అనేది ఏ ఏ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే చైర్ ఫామ్ అని బోట్ ఫామ్ అని అండ్ ట్విస్ట్ బోట్ ఫామ్ అని చెప్పి సో ఉన్నాయి ఆ ఫామ్స్లో ఇది సైక్లో హెగ్జైన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది సో అందువల్ల వీటి మధ్యన సైక్లో హెగ్జైన్ అనేది చాలా స్టేబుల్ అవుతుంది దాని కంపేర్ టు సైక్లో పెంటైన్ సో ఈ ఫామ్స్లో తీసుకుంటే చైర్ ఫామ్ అనేది మోర్ స్టేబులా బోట్ ఫామ్ అనేది మోర్ స్టేబులా అంటే కనుక సో ఈ టూ ఫామ్స్ కూడా ఇంటర్కన్వర్టబుల్ అనమాట ఏమవుతున్నాయి టూ ఫామ్స్ చైర్ ఫామ్ అండ్ బోర్డ్ ఫామ్ ఈ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే సో కన్వర్టబుల్ సో ఇంట కన్వర్టబుల్గా ఉంటున్నాయి చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఈ రెండు ఫామ్స్లో ఏది మోర్ స్టేబుల్ అవుతుందంటే చైర్ ఫామ్ ఏ మోర్ స్టేబుల్ ఫామ్ అవుతుంది సో ఓకేనమ్మా ఇక్కడ ఉండే ఈ చైర్ ఫామ్ ఏమవుతుందంటే మోస్ట్ స్టేబుల్ ఫామ్ అవుతుంది అండ్ చైర్ ఫామ్ బోట్ ఫామ్ కింద బోట్ ఫామ్ చైర్ ఫామ్ కింద ఏమవుతుందంటే ఇంటే కన్వర్ట్ అవుతున్నాయి ఈ రెండు ఇంటే కన్వర్ట్ అవడానికి కావాల్సిన ఎనర్జీ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుందమ్మా ఫైవ్ కిలో క్యాలరీస్ పే మోల్ కింద ఉంటుందన్నమాట ఈ ఎనర్జీ అనేది ఓకేనా సో ఇప్పుడు ఎందువల్ల చైర్ ఫామ్ అనేది మోర్ స్టేబుల్ అయ్యింది వన్ కంపేర్డ్ టు బోట్ ఫామ్ అంటే సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సో మన ఈజీయెస్ట్ మెథడ్ ఏమవుతుందంటే న్యూమెన్ ప్రొజెక్షన్లో రాయడం ఈ చైర్ ఫామ్స్ని బోట్ ఫామ్ని ఏం చేస్తున్నానంటే న్యూమెన్ ప్రొజెక్షన్లో కన్వర్ట్ చేసి చూస్తే సో మనకు తెలుస్తుంది ఎందువల్ల చైర్ ఫామ్ అనేది మోర్ స్టేబుల్ అవుతుందో సో ఇప్పుడు సైక్లో హెగ్జాన్ చైర్ ఫామ్ని బోట్ ఫామ్ని మనం హ్యుమెన్ ప్రొజెక్షన్స్లోకి కన్వర్ట్ చేసి చూద్దాం సో ఇది చైర్ ఫామ్ అమ్మా సో ఇది బోట్ ఫామ్ సో ఈ చైర్ ఫామ్ని బోట్ ఫామ్ని హ్యుమన్ ప్రొజెక్షన్లోకి వేస్తున్నాను సో ఇదేమో ఫస్ట్ కార్బన్ అనుకుంటున్నాను అమ్మా ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర నుంచి ఇది సెకండ్ కార్బన్ ఇది ఫస్ట్ కార్బన్ ఇదేమో సెకండ్ కార్బన్ కొంచెం ఎక్స్టెండ్ సెకండ్ కార్బన్ సెకండ్ కార్బన్కి అటాచ్ అయ్యి థర్డ్ కార్బన్ సో ఇది సెకండ్ కార్బన్ దానికి అటాచ్ అయ్యి థర్డ్ కార్బన్ థర్డ్ కార్బన్కి అటాచ్ అయ్యి ఫోర్త్ కార్బన్ ఉంది సో ఫోర్త్ కార్బన్కి అటాచ్ అయ్యి ఫిఫ్త్ కార్బన్ ఉంది ఫిఫ్త్ కార్బన్కి అటాచ్ అయ్యి సిక్స్త్ కార్బన్ ఉంది సో ఈ రకంగా ఉంది సో ఇది ఫస్ట్ కార్బను సెకండ్ కార్బను ఇది థర్డ్ అవుతుంది ఫోర్త్ కార్బను ఇది ఫిఫ్త్ కార్బన్ అవుతుంది సో ఇదేమో సిక్స్త్ కార్బన్ అవుతుంది ఓకేనమ్మా సిక్స్త్ కార్బన్కి ఫస్ట్ కార్బన్కి మధ్యన బాండింగ్ సో ఈ రకంగా ఉండడం జరిగింది సారీ అమ్మ ఇది ఫిఫ్త్ కార్బన్ సో ఇది సిక్స్త్ కార్బన్ అమ్మ సిక్స్త్ కార్బన్కి ఫస్ట్ కార్బన్కి అంటే ఈ సర్కిల్ చూపించిందేమో సిక్స్త్ కార్బన్ ఈ మధ్యలో ఉన్న డాట్ ఏమో ఫిఫ్త్ కార్బన్ అవుతుంది సో ఇక్కడ సర్కిల్లో చూపి చూపించిందేమో థర్డ్ కార్బను ఇక్కడ ఉన్న ఈ డాట్ ఏమో సెకండ్ కార్బన్ ఇప్పుడు ఈచ్ కార్బన్ మీద టూ హైడ్రోజన్స్ ఉంటాయి కదమ్మా సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ టూ ఈ రకంగా ఉంటుంది కదా ఈచ్ కార్బన్ మీద టూ హైడ్రోజన్స్ ఉన్నాయి ఆ టూ హైడ్రోజన్స్ ఫస్ట్ కార్బన్ మీద చూస్తే కనుక ఇదొక హైడ్రోజను ఇదొక హైడ్రోజన్ అదేవిధంగా సెకండ్ కార్బన్ మీద సో సెకండ్ కార్బన్ మీద చూస్తే ఇదొక హైడ్రోజను ఇదొక హైడ్రోజన్ థర్డ్ కార్బన్ ఇది థర్డ్ కార్బన్ మీద ఇదొక హైడ్రోజను ఇదొక హైడ్రోజన్ ఫోర్త్ కార్బన్ అమ్మ సో ఫోర్త్ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఈ రకంగా ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ సో ఫిఫ్త్ కార్బన్ ఏదమ్మా ఇందులో మనకి ఇది ఫిఫ్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్ మీద టూ హైడ్రోజన్స్ ఉండాలి ఆ టూ హైడ్రోజన్స్ ఎలా ఉన్నాయంటే సిక్స్త్ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఇలా ఉన్నాయమ్మా సో ఇవేమో ఈ రకంగా ఉన్నాయి ఇదేమో ఫిఫ్త్ కార్బన్ ఇదేమో సిక్స్త్ కార్బన్ సో ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఇవి సో ఇది న్యూమెన్ ప్రొజెక్షన్స్లో వేసిన చైర్ ఫార్మ్ సైక్లో యొక్క చైర్ ఫామ్ అదే బోట్ ఫామ్ని కనుక మనం వేస్తే సో బోట్ కన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంది అంటే సో యాజ్ యూజువల్ ఇది ఫస్ట్ కార్బన్ అమ్మా సో ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయ్యి సెకండ్ కార్బను ఇది థర్డ్ కార్బను సో నెక్స్ట్ థర్డ్ కార్బన్కి అటాచ్ అయ్యి ఫోర్త్ కార్బన్ సో ఫోర్త్ కార్బన్కి అటాచ్ అయ్యి ఫిఫ్త్ కార్బన్ ఫిఫ్త్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న సిక్స్త్ కార్బను సో సిక్స్త్ కార్బన్కి అటాచ్ అయ్యి ఫస్ట్ కార్బన్ సో ఇది ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ ఫోర్త్ సో ఇది ఫిఫ్త్ కార్బన్ ఇదే సిక్స్త్ కార్బన్ సో ఇలా ఉన్నాయమ్మా ఫిఫ్త్ కార్బన్ మీద ఉండాల్సిన టూ హైడ్రోజన్స్ దీని మీద ఉండాల్సిన టూ హైడ్రోజన్స్ నెక్స్ట్ ఇక్కడ ఉండాల్సిన టూ హైడ్రోజన్స్ ఈ కార్బన్ మీద ఉండాల్సిన టూ హైడ్రోజన్స్ నెక్స్ట్ ఇక్కడ ఉండాల్సిన టూ హైడ్రోజన్స్ అమ్మా ఈ హైడ్రోజన్ ఇలాగా ఇది ఉంటుంది సో ఇదేమో బోట్ ఫామ్ సో ఈ రెండు కన్ఫర్మేషన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే చైర్ ఫామ్ని బోట్ ఫామ్ని ఇక్కడ చూస్తే హైడ్రోజన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నాయి చూడండి ట్రాన్స్ఫామ్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా దీని వీటి మధ్యన రిపల్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అసలు రిపల్షన్స్ అనేవి ఉండవు సో రిపల్షన్స్ అనేవి ఉండట్లేదు అంటే టరేజనల్ స్ట్రెయిన్ కూడా అసలు ఏమీ ఉండట్లేదు టోరేజనల్ ఎనర్జీ ఏమీ ఉండట్లేదు సో టొరిజినల్ ఎనర్జీ లేదు అంటే ఇది ఏమవుతుందమ్మా సో మోర్ స్టేబుల్ అవుతుంది టొరీజనల్ ఎనర్జీ అంత తక్కువగా ఉంటే మనకి స్టెబిలిటీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల ఈ చైర్ ఫామ్ అనేది స్టాగర్డ్ ఫామ్లో ఉంది ఇక్కడ ఉన్న చైర్ ఫామ్ అనేది ఏ ఫామ్లో ఉందమ్మా స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో ఉంది స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ కాబట్టి సో చైర్ ఫామ్ అనేది మనకి ఏమవుతుందంటే మోర్ స్టేబుల్ అవుతుంది అదే బోట్ ఫామ్కి వస్తే కనుక సో ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ మధ్యన రిపల్షన్స్ అనేవి ఉంటాయి స్టీరిక్ రిపల్షన్స్ అనేవి ఉంటాయి సో ఈ రెండు రిపల్ అవుతున్నాయి అంటే వాటి మధ్యన టొరిజినల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రెడిషనల్ ఎనర్జీ సో ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటే స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అందువల్ల బోట్ ఫామ్ అనేది లీస్ట్ స్టేబుల్ ఫామ్ అవుతుంది ఓకేనమ్మా సో చైర్ ఫామ్ అనేది మోస్ట్ స్టేబుల్ అయ్యింది బోట్ ఫామ్ అనేది లెస్ స్టేబుల్ అవుతుంది తక్కువ స్టెబిలిటీ అనేది ఉంటుంది అది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ఈ టూ హైడ్రోజన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి ఈ టూ హైడ్రోజన్స్ మధ్యన కూడా మనకి రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఏ కార్బన్స్ అమ్మాయి ఇవి చూస్తేని ఇది ఫస్ట్ కార్బన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ఫస్ట్ కార్బన్ మీద ఫోర్త్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు హైడ్రోజన్స్ని ఏమంటారు అంటే ఫ్లాగ్ పోల్ హైడ్రోజన్స్ అంటారు టూ హైడ్రోజన్స్ని ఏమంటారమ్మా ఫ్లాగ్ పోల్ హైడ్రోజన్స్ అంటారు ఈ ఫ్లాగ్ పోల్ హైడ్రోజన్స్ వల్ల కూడా ఏమవుతుందంటే ఇక్కడ రిపల్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి సో ఇక్కడ ఉన్న ఈ వ్యాండవాల్ ఫోర్స్ అవి రిపల్షన్స్ వల్ల సో ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అందువల్ల మనకి బోట్ ఫామ్ అనేది లెస్ స్టేబుల్ ఫామ్ అవుతుంది సో ఇవి మాత్రమే కాకుండా మనకి ఈ కన్ఫర్మేషన్స్లో సైక్లో హెగ్జామ్ యొక్క కన్ఫర్మేషన్స్లో ఓన్లీ చైర్ ఫామ్ బోట్ ఫామ్ మాత్రమే కాదు అదర్ ఫామ్స్ కూడా ఉన్నాయి ఏంట అదర్ ఫామ్స్ అంటే కనుక ట్విస్ట్ బోట్ ఫామ్ అని హాఫ్ చైర్ ఫామ్ అని చెప్పి ఉన్నాయన్నమాట సో ఇది చైర్ ఫామ్ నెక్స్ట్ ఉన్నది హాఫ్ చైర్ వేస్తున్నానమ్మా సో ఇదేమో హాఫ్ చైర్ అని చెప్పి అంటారు ఇదేమో చైర్ ఇదేమో హాఫ్ చైర్ సో ఇది కూడా మనకి సైక్లో హెగ్జన్ యొక్క కన్ఫర్మేషన్ సిక్స్ కార్బన్స్ ఉంటాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో అదేవిధంగా నెక్స్ట్ ట్విస్ట్ బోట్ అమ్మ సో చూడండి ఇక్కడ ఒక కార్బన్ ఉందమ్మా ఈ పొజిషన్ దగ్గర ఒక కార్బన్ ఉంది ఇది ఒక కార్బన్ ఇది ఒకటి సో చూస్తే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈ రకంగా ఉంది ఇక్కడ చూస్తే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అదే ఇవైతే కనుక సో ఈ రకంగా ఉంది ఇది కూడా మనకి ఇదేమో హాఫ్ చైరు ఇదేమో ట్విస్ట్ బోట్ అమ్మ ఇదేమో బోట్ సో వీటన్నిటిలోనూ స్టెబిలిటీ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది ఏ కన్ఫర్మేషన్ మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది అంటే సో చైర్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది సో చైర్ కన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ స్టేబిలిటీ అనేది దేనికి ఉంటుంది అంటే ట్విస్ట్ బోట్ అనేది మోర్ స్టేబుల్ వన్ కంపేర్డ్ టు బోట్ సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏదంటే ట్విస్ట్ బోట్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది దాని తర్వాత ఉండే కన్ఫర్మేషన్ బోట్ కన్ఫర్మేషన్ అనేది స్టేబుల్ దాని తర్వాత ఉండే హాఫ్ చైర్ అనేది స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుందమ్మ సో అన్నిటికంటే మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ చైర్ లీస్ట్ స్టేబుల్ ఏమో హాఫ్ చైర్ అనేది లీస్ట్ స్టేబుల్ అవుతుంది అదే ఎనర్జీ డయాగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో ఎనర్జీ డయాగ్రామ్ దేనికి తీసుకుంటున్నారంటే పొటెన్షియల్ ఎనర్జీకి నెక్స్ట్ రొటేషన్కి డిగ్రీ ఆఫ్ రొటేషన్కి తీసుకుంటే సో ఫస్ట్ జీరో దగ్గర జీరో డిగ్రీస్ దగ్గర సో మనకి ఏ ఫామ్ ఎగ్జిస్ట్ అవుతుందంటే చైర్ ఫామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది జీరో డిగ్రీస్ దగ్గర ఏముంటుందంటే చైర్ ఫామ్ ఉంటుందమ్మా నెక్స్ట్ సిక్స్టీ డిగ్రీస్ సో సిక్స్టీ డిగ్రీస్కి వెళ్ళేటప్పటికి ఇది హాఫ్ చైర్ ఫామ్కి వెళ్తుంది అంటే అన్నిటికంటే ఎనర్జీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ అన్నిటికంటే ఎక్కువగా ఉంటే లీస్ట్ స్టేబుల్ అవుతుంది కాబట్టి సో ఇది హాఫ్ చైర్ ఫామ్ అవుతుంది హాఫ్ చైర్ తర్వాత నెక్స్ట్ ఇది వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది సో వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేషన్కి వచ్చేటప్పటికి ట్విస్ట్ పోర్ట్ కింద అవుతుంది సో ట్విస్ట్ పోర్ట్ తర్వాత నెక్స్ట్ వన్ ట్వంటీ తర్వాత వన్ ఎయిటీ టూ ఫార్టీ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ సో వేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్కి వచ్చేటప్పటికేమో ఇది బోట్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ టూ ఫార్టీకి వచ్చేటప్పటికి అగెయిన్ హాఫ్ చైర్ అవుతుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్కి వచ్చేటప్పటికి టూ ఫార్టీ ఇది అగెయిన్ ట్విస్ట్ బోట్ అమ్మా నెక్స్ట్ హాఫ్ చైర్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇది కంప్లీట్గా చైర్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్కి వెళ్ళేటప్పటికేమో హాఫ్ చైర్ నెక్స్ట్ త్రీ సిక్స్టీకి వచ్చేటప్పటికేమో సో కంప్లీట్గా చైర్ ఫామ్కి కన్వర్ట్ అవుతుంది సో ఈ రకంగా కన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి ఇదేమో ఎనర్జీ డయాగ్రామ్ అమ్మ అన్నిటికంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఉన్నదేమో హాఫ్ చైర్ కన్ఫర్మేషను సో హయ్యెస్ట్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ హయ్యెస్ట్ ఎనర్జీ ఉంది అంటే అది లీస్ట్ స్టేబుల్ అవుతుంది సో అన్నిటికంటే మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే చైర్ కన్ఫర్మేషను సో చైర్ కన్ఫర్మేషన్కి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మోస్ట్ స్టేబుల్ అవుతుంది అదేవిధంగా ట్విస్ట్ బోట్లు రెండు చూస్తే కనుక బోట్తో కంపేర్ చేస్తేనేమో లీస్ట్ ఎనర్జీ ఉన్నాయి సో హాఫ్ చైర్తో కంపేర్ చేస్తే బోట్ కన్ఫర్మేషన్ అనేది దీని యొక్క ఎనర్జీ అనేది తక్కువగా ఉంది స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంది హాఫ్ చైర్తో కంపేర్ చేస్తే స్టెబిలిటీ ఎక్కువ ఓకేనమ్మా సో ఈ రకంగా మనకి ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ అనేది ఉంది సో అదే ఒకవేళ చైర్ కన్ఫర్మేషన్లో హైడ్రోజన్స్ అనేవి ఏ రకంగా ఎగ్జిస్ట్ అయినాయో చూద్దాం చైల్డ్ కన్ఫర్మేషన్ అనేది మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అని చెప్పి అంటున్నారు సో ఆ చైల్డ్ కన్ఫర్మేషన్లో ఉన్న సో చైల్డ్ కన్ఫర్మేషన్ అమ్మా సో చైల్డ్ కన్ఫర్మేషన్లో హైడ్రోజన్స్ ఈచ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది ఉంటుంది కదమ్మా ఈ హైడ్రోజన్స్లో మనకి సిక్ మొత్తం ట్వెల్వ్ హైడ్రోజన్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ హైడ్రోజన్స్లో సిక్స్ హైడ్రోజన్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి సిక్స్ హైడ్రోజన్స్ అనేవి ఒక రకంగా ఉన్నాయి ఫస్ట్ ఉన్న సిక్స్ హైట్రోజన్స్ అంటే ఈ చైరు ఉన్న ప్లేన్కి యాక్జియల్గా అంటే యాక్సిస్లో ఉంటే కనుక అదే యాక్సిస్లో కనుక ఉంటే అంటే ఇలాగ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి అంటే ఎబోది ప్లేన్ ఈ రకంగా ఉంటే ఏబోదీ ప్లేన్ బిలోది ప్లేన్ ప్లేను సో ఫస్ట్ కార్బన్ ఏమో ఏబోదీ ప్లేన్ ఉంది నెక్స్ట్ కార్బన్లో బిలోది ప్లేన్ ఉంది నెక్స్ట్ కార్బన్లో ఏబోదీ ప్లేను నెక్స్ట్ కార్బన్ మీద బిలోది ప్లేన్ ప్లేను ఎగేన్ ఏబోదీ ప్లేను ఇదేమో బిలోది ప్లేన్ అంటే ఎలా ఉన్నాయి అంటే యాక్సిస్కి ప్యార్లల్గా ఉన్నాయి ఓకేనమ్మా సో ఇది ఉన్న యాక్సిస్కి ఎలా ఉన్నాయి అంటే ప్యార్లల్గా ఉన్నాయి సో ఇలా ప్యార్లల్గా ఉన్న హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైడ్రోజన్స్ అన్నిటినీ ఏమంటారు అంటే యాక్జియల్ హైడ్రోజన్స్ అంటారు ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ అన్నిటిని ఏమంటారమ్మా యాక్జియల్ హైడ్రోజన్స్ అని చెప్పి అంటారు యాక్జియల్ పొజిషన్స్ అనమాట అవన్నీ అదే దానికి ఈ ఈక్విటోరియల్గా ఉంటాయి అంటే ఎలా ఉన్నాయంటే ఈ యాక్జియల్ పొజిషన్కి వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ యాంగిల్ చేస్తూ ఉంటాయి అండ్ ఈక్విటోరియల్గా ఉన్నాయి అందువల్ల ఇక్కడ ఈ హైడ్రోజన్స్ ఏమంటారు అంటే ఈక్విటోరియల్ హైడ్రోజన్స్ అని చెప్పి అంటారు సో వాటిని డాటెడ్ లైన్స్ని ఇండికేట్ చేస్తున్నానమ్మా ఈక్విటోరియల్ని నెక్స్ట్ ఈ కార్బన్ ఇది ఈక్విటోరియల్ ఈక్విటోరియల్ అండ్ నెక్స్ట్ ఈ కార్బన్ మీద ఇది ఈక్విటోరియల్ సో ఇక్కడ ఉన్న ఈ మొత్తం ట్వెల్వ్ హైడ్రోజన్స్లో సిక్స్ హైడ్రోజన్స్ ఏమో యాక్జియల్ పొజిషన్లో ఉన్నాయి అండ్ సిక్స్ హైడ్రోజన్స్ ఏమో ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్నాయి సో ఇదేనమ్మా మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్జైన్ సో ఇప్పుడు సైక్లోహెగ్జైన్ మీద ఒక సబ్స్టిట్యూషన్ కనుక ఉంటే ఓకేనమ్మా సైక్లోహెగ్జైన్ స్ట్రక్చర్లో ఒక సబ్స్టిట్యూషన్ కనుక ఉంటే ఏదైనా ఒక కార్బన్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ పెట్టండి సపోజ్ మిథైల్ గ్రూప్ తీసుకున్నాను నేను సో మిథైల్ గ్రూప్ని సైక్లోహెగ్జైన్ మీద ప్లేస్ చేశాను అంటే సో ఇది సైక్లో హెగ్జైన్ సైక్లోహెగ్జైన్లో ఒక కార్బన్ మీద ఏం చేశానంటే మిథైల్ గ్రూప్ని పెట్టాను సో అప్పుడు ఏమవుతుందంటే ఇది మోనో సబ్స్టిట్యూటెడ్ హెగ్జైన్ అయింది మిథైల్ సైక్లోహెగ్జైన్ లేదా మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెగ్జైన్ అయ్యింది సో ఇప్పుడు మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లో ఎగ్జామ్కి కన్ఫర్మేషన్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయో చూద్దాం సో ఇప్పుడు ఏ రకమైన ఛాన్స్ ఉంది అంటే సో ఇది మన సైక్లో ఎగ్జాన్ అమ్మ ఈ సైక్లో ఎగ్జామ్లో ఈ పొజిషన్లో సిహెచ్ త్రీ ఉండొచ్చు ఈ పొజిషన్లో ఉంటే దాన్ని ఏమంటారు అంటే యాక్జియల్ పొజిషన్ అన్నారు లేదు ఇంకొక ఛాన్స్ ఉంది సో ఈ రకంగా ఉండి ఈ పొజిషన్లో ఉండొచ్చు సిహెచ్ త్రీ అనేది ఓకేనమ్మా సో ఏంది రెండు సైక్లో హెగ్జైన్సే సైక్లు హెగ్జైన్ మీద మిథైల్ గ్రూపే ఉంది అది ఫస్ట్ కార్బన్ మీదే ఉంది మనం అనుకున్న ఫస్ట్ కార్బన్ మీదే పెట్టాం కానీ చూస్తే రెండు కూడా ఒకదానికొకటి ఏమవుతున్నాయి అంటే ఐసోమర్స్ అవుతున్నాయి ఎందువల్ల ఐసోమర్స్ అవుతున్నాయి అంటే ఇదేమో యాక్జియల్ హైడ్రోజన్ ఇదేమో యాక్జియల్ పొజిషన్లో ఉన్న మిథైల్ గ్రూపు ఇదేమో ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్న మిథైల్ గ్రూప్ సో ఈ రెండిట్లో ఏది మోర్ స్టేబుల్ అవుతుంది యాక్జియల్ పొజిషన్లో ఉన్న మిథైల్ గ్రూప్ ఉన్నది అది స్టేబుల్ అవుతుందా ఈక్విటోరియల్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంటే స్టేబుల్ అవుతుందా అంటే ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్న మిథైల్ గ్రూప్ అనేది స్టేబుల్ అవుతుంది ఎందువల్ల అలా జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈక్విటోరియల్ ఇక్కడ యాక్జియల్ పొజిషన్లో ఒక హైడ్రోజన్ ఉంది దీని మీద ఇది ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది ఓకేనమ్మ సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూసుకున్నాం కదా మనం ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది ఈ టూ హైడ్రోజన్స్ యాక్జియల్స్లోనే ఉన్నాయి ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ కూడా ఎలా ఉంది అంటే యాక్జియల్ పొజిషన్లోనే ఉంది ఇక్కడ యాక్జియల్ పొజిషన్లో మనకి మిథైల్ గ్రూప్ ఉంది సో ఇలా ఉండడం వల్ల సో ఈ హైడ్రోజన్స్కి ఈ హైడ్రోజన్స్కి ఈ మధ్యన రిపల్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇక్కడున్న ఈ రిపల్షన్స్ వల్ల స్టీరిక్ హిండరెన్స్ వల్ల ఇక్కడ ఉన్న స్టీరిక్ రిపల్షన్స్ వల్ల సో మనకి యాంగిల్స్ అందులో టొరిజినల్ స్ట్రైన్ అనేది డెవలప్ అవుతుంది అందువల్ల మనకి ఏమవుతుంది ఈ మధ్యలో ఉన్న ఈ రిపల్షన్స్ వల్ల వీటిని ఏమంటారు అంటే యాక్జియల్ యాక్జియల్ రిపల్షన్స్ అంటారు ఈ రిపల్షన్స్ వల్ల స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అదే ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది సో మనకి ఎలాంటి ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్న హైడ్రోజన్స్ కానీ వేరే ఏమి కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి స్టీరిక్ రిపల్షన్స్ లేవు కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈక్విటోరియల్ పొజిషన్లో ఉన్న మిథైల్ గ్రూపే స్టేబుల్ అవుతుంది ఓకేనమ్మా సో మనం ఆల్రెడీ సైక్లోహెగ్జాన్ గురించి డిస్కస్ చేసాము అండ్ ఇప్పుడు చూసిందేమో మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెగ్జాన్ సో మోనో సబ్స్టిట్యూటెడ్లో సో ఎటువంటి సబ్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఏ పొజిషన్లో మో స్టేబుల్ అవుతాయి అంటే ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంటే అవి మనకి స్టేబుల్ అవుతాయి సో ఇది మనకి మోనో సబ్స్టిట్యూటెస్ సైక్లో యొక్క కన్ఫర్మేషన్స్ అన్నమాట థ్యాంక్ యూ